ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఊపిరితిత్తుల లోపల గాలి గొట్టాలు, గాలి గదులు ఎలా ఉంటాయో ఒకసారి ఇక్కడ చూడండి. మనం పీల్చుకున్న గాలి ముక్కు రంధ్రాల గుండా గొంతులోకి వెళ్ళి గొంతులో నుంచి ఇదిగో పెద్ద గాలి గొట్టము. ఈ గాలి గొట్టము కూడా అక్కడికి వెళ్ళి కుడి ఎడమగా పెద్ద గాలి గొట్టం విభజించబడింది, రైటు లెఫ్ట్గా. దానికి ఇంకా చిన్న గాలి గొట్టాలు ఇంకా చిన్నవి. చెట్టుకి చూడండి, మొదలు, కొమ్మలు, రెమ్మలు ఎలా ఉంటాయో సేమ్ మన లోపల కూడా శ్వాస నాళాలు అలాగే ఉంటాయి. ఈ గాలి గొట్టాల్లో ఇన్ఫెక్షన్ వస్తే వాటిని బ్రాంకైటిస్ అంటారన్నమాట. మరి బ్రాంకియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, మీకు ఆ గాలి గొట్టాల్లో కాస్త క్రిములు చేరి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు శ్లేష్మాలు, కఫాలు ఎక్కువ విడుదలవుతూ ఉంటాయి. మరి వాటి వల్ల మీకు దగ్గు రావటము, తెమడ నోట్లో నుంచి రావటము కాస్త ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, ఎందుకంటే బ్రాంకైటిస్ వచ్చినప్పుడు గాలి గొట్టాల్లో శ్లేష్మాల రొంపలు అడ్డుగా ఉన్నప్పుడు గాలి ప్రయాణానికి ఆటంకం జరుగుతుంది. వరదలు వచ్చినప్పుడు మొక్కలు పొలాలన్నీ నీళ్ళ మునిగినప్పుడు గాలి ఆడకట్ల ఇబ్బంది పడతాయి వరదల్లో ఉన్న పొలాలు. సేమ్ మనకు కూడా అంతే. అందుకని బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఆ భాగాల్లో కాస్త ప్రాణవాయు సంచారం సరిగా జరగదు, శ్లేష్మాలు ఎక్కువగా రొంపలు అడ్డుపడుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ కంపల్సరీ అందరూ వాడుతుంటారు. మీలో చాలామందికి ఎప్పుడన్నా బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్నాళ్ళుగా యాంటీబయాటిక్స్ వాడినప్పటికీ ఈసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి, ఎంత త్వరగా 50% తక్కువ టైంలో ఎక్కువ రిలీఫ్ మీరు పొందగలుగుతారు. అదే మీరు మందులు యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఫుడ్ తినేస్తారు కాబట్టి ఈ సమస్య 10-15 రోజులు ఇబ్బంది పెడుతూనే ఉంటుంది మీకు. అది 5-6 రోజుల్లో తేలిగ్గా బయటపడవచ్చు. అలాంటి బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మీరు ప్రధానంగా ఫస్ట్ చేయవలసినవి ఏమేమిటంటే, కాచి చల్లార్చే నీళ్లే త్రాగాలి, మంచినీళ్ళన్నీ కూడా. ఆ కాచి చల్లార్చే నీళ్ళని త్రాగేటప్పుడు వేడివేడిగా త్రాగాలి. అంటే కాఫీ త్రాగుతాం కొంచెం వేడి తగ్గాక ఎట్లా ఉంటుంది, అట్లాంటి వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా చిప్ చేస్తూ తాగండి. కొద్ది గోరువెచ్చకంటే కొంచెం వేడి నీళ్ళని. నీళ్ళల్లో క్రిములు లేకుండా త్రాగటానికి కాచి చల్లార్చిన నీళ్లు. వేడివేడి నీళ్లు తాగుతుంటే ఆ వేడికి ఇట్లా వెళ్ళేటప్పుడు ఈ గాలి గొట్టాలు, శ్వాస నాళాలే కొంచెం వేడికి వ్యాకోచిస్తాయి. అంటే గాలి బాగా ఫ్రీగా వెళ్ళటానికి, కఫాలు తెమడలు ఉంటే వేడికి తెగి రావటానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. అందుకని వేడివేడి నీళ్ళు అట్లా త్రాగుతూ ఉండండి రోజంతా కూడా. ఇక రెండవది, బ్రాంకైటిస్ ఉన్నప్పుడు ఈ ఛాతీకి కొద్దిగా, గొంతు భాగానికి ఏదన్నా కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ కానీ, ఏదన్నా పిప్పర్మెంట్ ఆయిల్ కానీ కొంత రాసుకోవచ్చు అన్నమాట. ఇట్లాంటి భాగాల్లో రాసుకుంటే వాటికి కొంత రిలీఫ్ వస్తుంది, మజిల్ రిలాక్సేషన్ జరుగుతుంది అన్నమాట వాటి వల్ల. ఏదన్నా ఒక రకం ఆయిల్ అట్లా అప్లై చేసుకోండి, 1-2-3 చుక్కలు 4 చుక్కలు తీసుకుని. తర్వాత కాస్త మీరు ఆవిరి పట్టుకునే యంత్రంలో అన్ని నీళ్లు పోసేసి అందులో ఇంత పసుపు వేయండి. దాంతోపాటు మీకు ముద్ద కర్పూరం వేసేసి మరిగించండి. పసుపు కర్పూరం వేసి మరిగించిన నీళ్ళ ఆవిరి పీల్చండి. దానివల్ల చాలా బాగా శ్వాస ఫ్రీ అవుతుంది. ఈ వేడి ఆవిరి అట్లా నోరు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని అట్లా పీల్చుకుంటూ ఉండండి. లోపలికి వెళ్ళేసరికి గాలి గొట్టాలి వ్యాకోచిస్తాయి, అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా త్వరగా తగ్గటానికి పసుపులో ఉండే వైరస్, పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇవన్నీ కాస్త మరిగించేసరికి ఆవిరి ద్వారా లోపలికి వెళతాయి. మరి అట్లాగే కర్పూరం కూడా శ్వాసను బాగా ఫ్రీ చేయడానికి చాలా మంచిది. అందుకని పసుపు కర్పూరం వేసిన ఆవిరి పట్టుకోండి. ఇది రోజుకు 2 సార్లు అయినా మీరు చేయొచ్చు. మూడవది, మీకు ఎప్పుడైనా కాస్త శ్వాస కఫము శ్లేష్మాలుండి బ్రాంకైటిస్ వచ్చినప్పుడు కొంచెం ఆక్సిజన్, ఇప్పుడు అందరికీ ఏలు పెట్టుకుని ఆక్సిజన్ చూసుకోవడం తెలిసింది కదా, 94, 93, 95 అట్లా ఉండి ఆక్సిజన్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నది అనుకోండి, అలాంటప్పుడు ఇమీడియట్గా ఆక్సిజన్ లెవెల్ పెరగటానికి ముద్ద కర్పూరం మంచి క్వాలిటీ, ఒరిజినల్ క్వాలిటీ వెతుక్కోండి ఎక్కడన్నా, కాస్ట్లీ అయినా తెప్పించు. అది అంత అందులో ఇంత వాము, 3-5 లవంగాలు, ఈ మూడుటిని కలిపేసేసి
మూట కట్టేసేసేయండి. ఆ మూట ఇట్లా పట్టి పీలుస్తూ ఉండండి, ముక్కు దగ్గర పెట్టుకుని అస్తమానం. మీకు వెంటనే ఆక్సిజన్ 93, 92, 94 ఉన్నదల్లా 98కి వెళ్ళిపోతుంది, 97కల్లా బాగా పెరుగుతుందన్నమాట. అంటే బ్రీతింగ్ కెపాసిటీని బాగా పెంచుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడానికి, డౌన్ అయిన దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే గాలి గొట్టాలన్నింటినీ వ్యాకోచించినట్టు చేసేస్తే గట్ట ఎక్కువ గాలి వెళ్తుంది అన్నమాట, సెల్స్లో కూడా ఆక్సిజన్ బాగా వెళ్ళటానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఈ మూడిటి కాంబినేషన్ కలిపిన ఈ ప్యాక్ని రోజు కాస్త 5-6 సార్లు 10 సార్లు దగ్గర పెట్టుకుని అప్పుడప్పుడు ఒక 10 నిమిషాలు పావుగంట పీలుస్తూ ఉండినట్లు, అరగంట అయినా పీల్చవచ్చు కావాలంటే, ఇది మంచిది. ఇక ఇట్లా చేస్తూ మీరు ఈ బ్రాంకైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫుడ్ తినకుండా హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్ పెట్టేయండి. మీరు యాంటీబయాటిక్స్ వేస్తేనే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అనుకుంటున్నారు, యాంటీబయాటిక్స్ లేకుండా కూడా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది లంకనం చేసేస్తే, అంటే ఫాస్టింగ్. అందుకని కాచి చల్లార్చిన గోరువెచ్చని నీళ్ళను గ్లాస్ తీసుకుని గోరువెచ్చగా ఉన్న వాటిలో 4 స్పూన్లు తేనె వేసుకోండి, ఒక కాయ నిమ్మరసం పిండేసేయండి, మెల్లగా త్రాగండి. కాళ్ళు కొంచెం వేడివేడిగా నీళ్ళైనా తాగితే హాయిగా అనిపిస్తే అట్లా కలుపు త్రాగేసేయండి. కావాలంటే ఇందులో కొంచెం ఇంత మిరియాలు పొడి, ఇంత యాలకు పొడి వేసుకోండి ఈ తేనె నీళ్ళల్లో, లైట్ కొంచెమే ఎక్కువ. అలా కలుపుకుంటే ఇంకా తొందరగా ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇలా తేనె నీళ్ళు తాగిన తర్వాత గంట గంటన్నరకు మంచినీళ్ళు తాగండి 1-2 గ్లాసులు, మళ్ళా తేనె నీళ్ళు గంటకు తాగండి. అట్లా ఎవరి 2.5 అవర్స్కి ఒకసారైనా 2 అవర్స్కి ఒకసారైనా తేనె నీళ్ళు కలుపుకుని ఫ్రెష్గా తాగుతుండండి, మంచినీళ్ళని మధ్య మధ్యలో త్రాగుతూ ఉండండి. ఇట్లా రోజులు 5-6 సార్లు తేనె నీళ్ళు తాగటం, మంచినీళ్ళు త్రాగుతూ ఉంటే అసలు విశ్రాంతినిచ్చేస్తే మన బాడీలో ఉన్న రక్షణ వ్యవస్థ అంతా రంగంలో దిగి బ్రాంకియల్ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గించేస్తుంది అన్నమాట. అంచేత ఏ మెడిసిన్ వాడకుండా, అంటే మీకు రొంపలు శ్లేష్మాలు త్వరగా ఆవిరైపోతాయి, ఇన్ఫెక్షన్ న్యాచురల్గా తగ్గుతుంది, ఫుడ్ తిన్నందువల్ల అసలు దగ్గొచ్చి ఇబ్బంది పెట్టదు, నిద్ర హాయిగా పోతారు, అసలు ఎంత కంఫర్ట్గా మీకు ఉంటుందో బ్రాంకియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ చేస్తే. అదే మీరు తెలియక ఫుడ్ తినేసేసారంటే రెట్టింపు అవుతుంది దగ్గు, శ్లేష్మాలు ఎక్కువైపోతాయి ఉప్పు నూనెల వల్ల, దానివల్ల మరింత ఎక్కువ రోజులు మీరు ఇబ్బంది పడుతూ కాస్త దగ్గాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అలా తేనె నీళ్ళతో ఫాస్టింగ్ అనేది 3 డేస్, 4 డేస్, 5 డేస్ కంటిన్యూస్గా చేయండి. బాగా రిలీఫ్ వచ్చింది 3/80% అనుకోండి, అక్కడి నుంచి ఒకరోజు జ్యూసులు ఒకరోజు ఫ్రూట్స్ తిని ఫుడ్లోకి వెళ్ళిపోండి, శుభ్రంగా పోతుంది అనమాట. ఎర్లీ డిన్నర్ తీసేసుకోండి, ఇక నైట్ తినకుంటే మీకు దగ్గు నిద్దట్లో రాకుండా ఉంటుందన్నమాట. ఇట్లా బ్రాంకియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు న్యాచురల్గా మీరు ఇట్లా తగ్గించుకుంటే బాగుంటుందని, ఈసారి ఎప్పుడన్నా ఇట్లాంటి ఇబ్బంది వచ్చిన వారు ప్రయత్నం చేసి చూడండి. మందులు లేకుండా న్యాచురల్ మెడిసిన్ లంకణం పరమౌషధం అనేది మీరు అప్లై చేస్తే మీకు లంకణం యొక్క పవర్ ఏంటో మీకు ఈసారి ఎక్స్పీరియన్స్ అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.